వెల్కమ్ టు టెన్ సుమారు పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బుధవారం ఏడు జిల్లాలో తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇరవై నాలుగు స్థానాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది నేటి పోలింగ్ లో ఇరవై మూడు లక్షల ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనుండగా రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అయితే వీరిలో తొంభై మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు బుధవారం ఎన్నికలు జరిగే జిల్లాలో మూడు జిల్లాలు జమ్మూ ప్రాంతంలోను నాలుగు జిల్లాలు కాశ్మీర్ లోయలోనూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసిన తర్వాత అసెంబ్లీకి జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలపై దేశం దృష్టి ఉంది మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు రెండో దశ ఈ నెల ఇరవై ఐదున జరుగునుంది ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం తొలి దశలో ఇరవై మూడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ఎనభై మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వీరిలో పదకొండు లక్షల ఆరు వేల నాలుగు వందల అరవై రెండు మంది పురుషులు పదకొండు లక్షల యాభై వెయ్యి యాభై ఎనిమిది మంది మహిళా ఓటర్లు అరవై మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల మంది ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కును వినియోగ తొలి దశ కోసం విస్తృత స్థాయిలో భద్రత ఏర్పాటు తెలిపారు సెంట్రల్ ఆర్మ్డ్ పారామిలిటరీ ఫోర్స్ జమ్మూ కాశ్మీర్ ఆర్మ్డ్ పోలీస్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ సిబ్బందితో బహుళ అంచల భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు సిపిఐఎం నాయకులు మహమ్మద్ యూసఫ్ తరిగామి పోటీ చేస్తున్న కుల్గాం నియోజకవర్గానికి రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి ఇక్కడ నుంచి వరుసగా ఐదో విజయంపై తరిగామి దృష్టి పెట్టారు కుల్గామ్ తో పాటు పాంపూర్ త్రాల్ పుల్వామా రాజ్పురా జైనాపురా షోపియాన్ డిహెచ్ పోరా దేవ్సర్ దూర్ కోకీర్ నాగ్ అనంతనాగ్ వెస్ట్ అనంతనాగ్ శ్రీఖ్వారా బిజ్ బెహ్రా షాంగాస్ అనంతనాగ్ ఈస్ట్ పహల్గామ్ ఇందర్వాల్ కిస్త్వార్ భద్వారా దోడా దోడా వెస్ట్ రాంబన్ బనిహల్ నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది ఇది వాళ్ళ న్యూస్ చూస్తూనే ఉండండి